ఈ రోజు ఉగాది పండగ కదా. అవును, అందుకే మా స్కూల్ లో సెలవులు ఇచ్చారు, ఆడుకుంటున్నాం. ఆడుకోవడం కాదు, మీరు వెళ్ళి ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు తీసుకురండి. మామిడికాయనా? అవును, మామిడికాయలే. ఉగాది పచ్చడి వద్దా మీకు? కావాలి. అయితే వెళ్ళండి, మీతో పాటు అక్కను కూడా తీసుకెళ్ళండి. అక్క అదెందుకు మధ్యన అక్క? ఒరే అక్కని అలా అనొద్దు, బుద్ధిగా వెళ్ళి మామిడికాయలు తీసుకురండి. మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకురండి, ఎక్కువ తెచ్చి పాడు చేయకండి. అలాగే. అరే రఘు, ఎన్ని మామిడికాయలు కదా? ఎన్నో నాకు తెలియదు. ఇక్కడ ఉండే నువ్వు మామిడికాయ నక్క పెట్టుకుంటా ఉండు, నేను కార్తీక మామిడికాయని ఇక్కడ నుంచి చంపకపోతాం. జోకా? నీకు నవ్వు వస్తే జోకు, వద్దాయితే ఫ్యాక్ట్. సర్లే, ముందు మామిడికాయలు ఎలా తెంపాలో ఆలోచించు. ఎలా ఏంటి? చేత్తం తెంపాలి. చా, అది మాకు తెలుసు, తెంపి చూపించు. ఆహాహా, పిచ్చక్క ఎలా దంచుతాను చూడు. ఆహాహా, పిచ్చక్క ఎలా తెంపుతానని బిల్డప్ ఇచ్చి ఎగిరావు కదా. కాయ కాదు, ఒక ఆకు కూడా తెంపలేదు. హూ, అవమానం అవమానం. హూ, ఇప్పుడు చూడు, ఎగరకుండానే ఆ కొమ్మ దగ్గర తెచ్చుకుంటా. ఇదిగో మామిడికాయ, సంచిన వేసుకో. అలాగే. అరే కార్తీక్, ఈ కాయను పచ్చడి సరిపోదు, పదండి. ఏంటి అలా చూస్తున్నావు? నీ కలరే తప్ప తెలివి లేదనుకున్నాను రా, ఈ రోజు నీ తెలివికి మెచ్చుకుంటున్నాను. అవునా? థ్యాంక్స్. ఇంకా అందం మా ఇంటికి పద. అమ్మా అమ్మా. ఏంట్రా వచ్చేసావా? అమ్మా ఇదిగో మామిడికాయను పచ్చడి చేయి తొందరగా. అలాగే. Thank you.